హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. పవన్ రాకతో జనసేన కార్యకర్తలు భారీగా విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పవన్ చేరుకోనున్నారు. ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించి వాటి పరిష్కారానికి కావాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తారు. గుంతలు తేలిన రోడ్లతో జనం అవస్థలు, ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులు, అదనపు వ్యాట్ కారణంగా భారంగా మారిన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నారు. ముందుగా రోడ్ల మరమ్మతులు చేసేలా శ్రమదానం చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని జనసేన భావిస్తోంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, వివిధ కమిటీల సభ్యులు, ఆయా జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల చైర్మన్లు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. గెలిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. నిరంతరం ప్రజల్లో ఉండడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇవాళ ప్రధానంగా ఫోకస్ చేస్తారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. పవన్ రాకతో జనసేన కార్యకర్తలు భారీగా విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పవన్ చేరుకోనున్నారు. ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించి వాటి పరిష్కారానికి కావాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తారు. గుంతలు తేలిన రోడ్లతో జనం అవస్థలు, ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులు, అదనపు వ్యాట్ కారణంగా భారంగా మారిన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నారు. ముందుగా రోడ్ల మరమ్మతులు చేసేలా శ్రమదానం చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని జనసేన భావిస్తోంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, వివిధ కమిటీల సభ్యులు, ఆయా జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల చైర్మన్లు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. గెలిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. నిరంతరం ప్రజల్లో ఉండడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇవాళ ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు.